వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ కుటుంబంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రమండలంపై భూదందాలు లిక్కర్ దందాలు చేయచ్చా అని ఆలోచించే కుటుంబం కేసీఆర్ కుటుంబం అని అన్నారు. కిలోమీటర్లు 40 డేస్ పాటు ఇలా శాస్త్రవేత్తలు ఇలా కష్టపడ్డారు, సక్సెస్ అయినా మనం అని ఒక సంతోషకరమైన వాతావరణం. సక్సెస్ అయితేలా కాదా టెన్షన్, ఇటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అది మనకు, మన బాధ మనకు, మన టెన్షన్ మనకు, మన ఆతృత మనకు గొప్ప సక్సెస్ దేశానికి గర్వకారణం చెప్పండి. కానీ కేసీఆర్ వేరే, ఈ చంద్రమండలం ఆడ పోయి దంద చేయచ్చలేదు, ల్యాండ్ దంద చేయచ్చా, కేసీఆర్ పెట్టేవాడు లిక్కర్ దగ్గర ఉంటుంది ఆడని ఆలోచిస్తుంది ఆయన. కేసీఆర్ కొడుకు చేస్తుంటే మళ్ళీ ఆడ భూమి కబ్జా చేయచ్చా లేదా ఆయన ఆయన బాధ ఆయన. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసింది ఆడ నేను మీటింగ్ పెట్టుకున్నాడ. మరి చంద్రమండ మొత్తం ఆల్రెడీ ఈ 15 రోజులు కూడా మొత్తం రిపోర్ట్స్ వస్తాయట. మనుషులు జీవించేటువంటి అనుకూల పరిస్థితులు చేయలేవా, అక్కడ ఖనిజాల పరిస్థితి ఏంది, ఇక్కడ భూముల పరిస్థితి, భూకంపం వస్తుందా, ఇక్కడ భూకంపం వచ్చింది ఆ చంద్రమండలో చిన్నకంపం వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళు చేస్తున్నట. మరి మనం అలర్ట్ అయి ఉండాలి, ఈ దంద అడిగి షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనేది దంద భూమండలం నుంచి చంద్రమండలం పోదాం ఇక అని చెప్పి పక్కా ప్లాన్ ఇది. ఆయన ధ్యాస అంతా ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పొట్టు పొట్టు దంద వేయాలి, పైసలు సంపాదించాలి. ఇంకా అవకాశం వస్తే చంద్రమండలం కూడా 3 ఎకరాలు జాగిస్తాడ. మరి ఇటువంటి ఒక దుర్మార్గ ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి, ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెజార్టీ